స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. వైకాపా ప్రతిపక్షాల వారు అధికార పార్టీపై విరుచుకుపడ్డ ప్రతిపక్షాల పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యానంటూ చంకలు కొట్టుకోవడం సరికదని, ప్రజాస్వామ్య పద్దతిగా ఎలక్షన్ నిర్వహించి గెలవడమే నిజమైన గెలుపు అంటూ స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని విమర్శించిన ప్రతిపక్షాలు పెళ్లి మండపం కుడలిలో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి ఎవరి ఎంత సత్తా ఉందో తెలుసుకోమంటూ సవాల్ చేసిన బీజేపీ. నేను పుట్టాను గోల్డెన్ స్పూన్ తో పుట్టాను, గోల్డెన్ స్పూన్ తో. మా తాతలు రాజులు, మా తాతలు రాజులు ఆస్తులను కూడా పెంచినాం జనాల కోసం. ఎనిమిది రాజా గారి మీద కూడా మేము పోటీ చేసిన కూడా ఎంగసాగుడు చిన్న తాత. నీకేముంది, నీ పక్కన కూర్చున్నాడు ఏముంది, బ్రోకర్ వాడన్న ఒక బ్రోకర్ టెంపుల్ రోజు దర్శనాలు చేయకపోతే బతకలేదు బతుక్కి. మాట క్లీన్ కరెక్ట్గా మాట్లాడాను, 100 ఉండే నేను మాట్లాడితే మీరు మాట్లాడితే నీరు కూడా తాగలేదు. నాకు ఒక్కడికే తెలుసు నీ గురించి, నేను దూరం బోధ నీలానే మాట్లాడదలుచుకోకుండా. ఏమన్నా మన వార్డులు ఎంత వచ్చిందో ఆలోచించుకోవాలి. అంతేగాని దయచేసి ఎవరైనా సరే ఎవరు పేరు మాట్లాడినా కూడా నా స్థాయికి కాదు, పేరు మాట్లాడినా నాకు అలర్జీ ఉంది. ఎందుకంటే మాట తీరు మారిపోతుంది ఏదంటే అది మాట. ప్రజలు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు, అభినందిస్తారు. అలా కాకుండా మీరు ఎవరు లేకుండానే మేమే గెలిచాం అని చెప్పి ఫోటోలు వేయించుకుంటా అంటే ఇది సభ్యత కాదు, ఇది మంచి పద్ధతి కాదు. సింపుల్గా కదా, మీకు నామినేషన్లు లేవు. నామినేషన్ ఏం చేస్తారు, ఉన్నవాడే ఇలా మీకు గెలుస్తారు. ఇదో గెలుప ఈ నియోజకవర్గంలో రేణుకుంట మండలం, ఏర్పేట మండలం, శ్రీకాళహస్తి రూరులో, తొట్టపేట మండలంలో ఎంతమంది చేశారు నామినేషన్లు, 6-2, 7-3, 6. ఇదే నా ఎలక్షన్ పద్ధతి. అధికారులారా, ఇంతవరకు పోలీసులే తప్పట్టాం మేము. మేము కూడా ఉన్నాం ఇక్కడ, అంత ఆసామాషిగా లేదు. అర్థం చేసుకో, ఏది కూడా పద్ధతిగా బిహేవ్ చేయి. నువ్వు ఒక శాసనసభ్యుడివి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు మోసపోయో ఏమారిపోయో నీ ముఖానికి ఓట్లు వేశారు, దాన్ని సరిదిద్దుకొని బతకమని చెప్తున్నావు. గౌరవతనాలు చేయొద్దు, దౌర్జన్యాలు చేయొద్దు, గుడిని మింగేయొద్దు, గుడిని ఉండేయండి, కాళహస్తి ఈశ్వరుని నమ్మేయొద్దు అని చెప్పి మేము ఒత్తుకుంటా ఉన్నాం. నువ్వు నిజాతీయ పడ్డవు రాయ్యా, నీ మీద కట్టలు కట్టలు ఉన్నాయి. నీ అవినీతి 7 మాసాల్లో ఎక్కడి నుంచి వచ్చే కోట్లాది రూపాయలు, మీకు ఎక్కడి నుంచి వచ్చే మీరు తిరిగేటటువంటిది, ఇవన్నీ అడిగితే మామని చెప్తారా? మేము అధికారం పోయి 12 ఏళ్ళు లేదు నాకు అధికారం పోయి, నేను 12 ఏళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నాను. నేను 12 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను. నేను అధికారం ఉన్నా లేకపోయినా ఆనంద ఆనందే. అధికారంలో అంటే అమ్మ అమ్మ అని యాక్షలు చేసేది, వారి దొంగలు ఈ దొంగలు అని చెప్పేది. నువ్వు నటించు, నువ్వు చెయ్యి, నువ్వు పరిపాలన చేయి. నువ్వు యాక్షన్లు మానుకో, పరిపాలన చేయి, నటన చాలు. నటన చేసి ముంచిన కాలం.